నేటి ధ్యానాంశము జీవము లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఇమానుయేలు దేవునిగా ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఆయన బోధ వినుటకు, ఆయన మాటల ద్వారా ఆదరణ పొందుటకు వచ్చినటువంటి గొప్ప జన సమూహమును చూసి చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. గొర్రెలకు జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని యేసయ్య చెప్తూ ఉన్నారు. గొర్రెలు అమాయకమైనటువంటి ప్రాణులుగా ఉన్నాయి. గొర్రెలు సాత్వికమైనవిగా ఉన్నాయి. గొర్రెలు కాపరి యొక్క అవసరత కలిగినవిగా, కాపరి యొక్క నడిపింపు, కాపరి యొక్క సంరక్షణ, కాపరి యొక్క కాపుదల కావలసినవిగా ఉన్నాయి. అందుకని ఆయన యొద్దకు వచ్చినటువంటి ఇజ్రాయేలు జనాంగమును చూచి యేసయ్య ఇలాగూ చెప్తూ ఉన్నారు, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని యేసయ్య చెప్తూ ఉన్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని యేసయ్య చెప్తూ ఉన్నారు. మానవులందరికీ నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి కాపరి మానవులందరికీ జీవాన్ని, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకవాసులందరినీ కూడా ఆయన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు చెప్తున్నారు. మానవులకు జీవాన్ని, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటం మాత్రం కాకుండా వారికి విశ్రాంతిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చుటకు ఆశ కలిగి మానవులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువారు 30వ సంవత్సరంలో ఉన్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ దేశంలో యోర్ధాను నదిలో బాప్తిస్మిచ్చు యోహాను పాపక్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిస్మిచ్చుచు ఉండగా అనేక మంది ఇజ్రాయేలీలు మారు మనస్సు పొంది దేవుని వాక్యము విని తమ యొక్క పాపముల నిమిత్తము, తమ యొక్క దోషముల నిమిత్తము, తమ యొక్క అపరాధముల నిమిత్తము పశ్చాత్తాపడి యోహాను యొద్దకు వచ్చి నీటిలో పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిజమము పొందుకొనుచ్చు ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది దగ్గరకు యోహాను యొద్దకు బాప్తిజమము పొందడానికి వస్తున్న సమయంలో బాప్తిజమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువుని చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మానవులకు జీవము కావాలంటే, ఆ జీవము సమృద్ధిగా ఉండాలంటే ప్రతి మనుష్యునిలో ఉన్నటువంటి ఈ పాపము అను వ్యాధి, ఈ పాపము అను వ్యాధి, పాపము జీవమును నిరోధించేది, మరణాన్ని కలుగు చేసేది. ఆ పాపము తీసివేయబడాలి, ఆ పాపము క్షమించబడాలి. ఆ పాపములను క్షమించుటకు, మానవుల యొక్క దోషములను తీసివేయుటకు కేవలము
యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే అధికారం ఉన్నది. ఎందుకనంటే ఒకనొక సందర్భంలో పక్షవాయువు కలిగిన ఒక వ్యాధిగ్రస్తుడు తన పరుపు మీద మోసుకుని నలుగురు మనుష్యుల చేత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడినప్పుడు యేసయ్య ఆ పక్షవాయువు గలవాణిని చూచి అతడు కదలలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఇతరుల మీద ఆధారపడి ఇతరుల చేత మోయబడవలసినటువంటి స్థితిలో ఉన్నాడు అని జాలిపడి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకుని లేచి నడుము అని చెప్పగానే అతడు దిగ్గున లేచి చక్కగా నడుచుటకు శక్తి పొందాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని చక్కగా నడుము అని చెప్పగానే ఆ పక్షవాయువు కలిగిన వాడు చక్కగా స్వస్థత పొందుకున్నాడు. ఎవని పాపములు క్షమింపబడునో వారి వ్యాధులు స్వస్థపరచబడును అని దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. ఈ పాపములు ఎలాగూ క్షమించబడతాయి, ఈ పాపములు ఎవరు క్షమించగలరు అంటే, మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునికి మాత్రమే మనుష్యుల యొక్క ప్రతి అపరాధమును, ప్రతి దోషమును, ప్రతి పాపమును క్షమించుటకు అధికారము గలదు. అలాగూ యేసయ్య చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గొప్ప జనసమూహముల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు యూదా మతం పట్ల అత్యాశక్తి కలిగినటువంటి గొప్ప పండితులు, యాజకులు, శాస్త్రులు యేసయ్యను చూచి, ఇతడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఎలాగూ చెప్పగలుగుతున్నాడు, దేవుడు ఒక్కడే తప్ప మానవుల యొక్క పాపములను ఎవరు క్షమించగలరు, ఇతడు దేవ దూషణ చేయుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు మీద కోపపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు అని ఆ కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు విమర్శించారు. అప్పుడు యేసయ్య వారికి ఇలాగూ సమాధానం చెప్పారు, ఇలాగూ జవాబు చెప్పారు. మనుష్య కుమారునికి పాపములను క్షమించుటకు కూడా అధికారము కలదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడుము అని చెప్పుట సులభమా అని వారిని ప్రశ్నించి ఆ పక్షవాయువు గల ఆ వ్యాధి గల వ్యక్తిని నీ పరుపు ఎత్తుకుని లేచి నడుము అని చెప్పారు. వెంటనే అతడు తన పరుపు ఎత్తుకుని చక్కగా లేచి నడిచాడు. అందును బట్టి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదా మతంలో నిష్ణాతులు అయినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుటకు ఇమానుయేలు దేవునిగా ఈ లోకానికి వచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఆయన ఒకనిగా ఉన్నటువంటి వాడు, ఆయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడు అని నమ్మారు. ఇలాంటి అద్భుతములు, ఇలాంటి ఆశ్చర్యకార్యాలు, ఇలాంటి స్వస్థత కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకంలో జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యముగా ఆయన శరీరధారిగా శరీరంతో ఉన్న చివరి దినములైనటువంటి 3.5 సంవత్సరంలో ఆయన ఏమైతే అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఏమైతే సువార్త ప్రకటించారో ఆ 3.5 సంవత్సరముల పరిచర్య చక్కగా ఆయన శిష్యులైనటువంటి 12 మంది శిష్యులు సువార్త గ్రంథముల్లో చక్కగా వ్రాసి ఉంచారు.
మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, క్రొత్త నిబంధన గ్రంథంలోని ఈ మొదటి నాలుగు పుస్తకాలు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అతి స్వల్పమైనటువంటి కాలంలో 3.5 సంవత్సరముల కాలంలో ఎన్ని గొప్ప కార్యములు చేశారు, ఎంత దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క జ్ఞానాన్ని తాను ప్రేమించినటువంటి మానవులకు బయలుపరిచారు అన్న సత్యాలు నేడు భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చక్కగా తెలుసుకొనగలుగుతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చేత ఎంతో ప్రేమించబడినటువంటి ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను, ఈయన బ్యాప్తిజం ఇచ్చి యోహాను కాదు, అపోస్తలుడైనటువంటి యోహాను. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకుంటూ యేసుక్రీస్తు ప్రభు చేత ఎంతో ప్రేమించబడినటువంటి శిష్యునిగా, 12 మంది శిష్యుల్లో ఎంతో ప్రత్యేకమైనటువంటి వానిగా, ఎక్కువ సమయము యేసుక్రీస్తు ప్రభుతో గడిపేవానిగా ఉన్నాడు. అందువలన క్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు అన్నీ కూడా మిగతా శిష్యులందరికంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఎక్కువగా, యేసుక్రీస్తు ప్రభువును ఎక్కువగా యోహాను శిష్యుడు తెలుసుకున్నాడు. అందుకనే వ్రాయబడినటువంటి సువార్త గ్రంథములు 4 యోహాను వ్రాసినటువంటి సువార్త ఎంతో ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్న సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభులో నిక్షిప్తమైనటువంటి, గుప్తమైనటువంటి, మరుగు చేయబడినటువంటి దైవత్వాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని యోహాను గ్రహించి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి చక్కగా వ్రాశాడు. యోహాను సువార్త గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నప్పటికీ మొదటి అధ్యాయము, మొదటి వచనము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సృష్టి రహస్యమును, దేవుని యొక్క రహస్యమును ఈ ఒక్క వాక్యము చదువుట ద్వారా మానవులందరూ కూడా తెలుసుకుంటారు. ఈ వాక్యం ఏంటంటే, ఆదియందు దేవుడుండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను క్రీస్తును గుర్చినటువంటి స్పష్టమైనటువంటి వివరము ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్కు, వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క వాక్యమే యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క మాటే యేసుక్రీస్తు ప్రభు. దేవుడు, దేవుని వాక్కు ఏకమై ఉన్నారు. ఈ వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని మాట, దేవుడు వేరుకారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 ఏకమై ఉన్నారు. అంతమాత్రం కాదు, అదే అధ్యాయంలో ఇంకొని చదివితే ఇంకొక మాట కూడా చక్కగా యోహాను వ్రాశాడు. ఏమనంటే, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను, రక్తమాంసంలో పాలివాడై కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దేవుని యొక్క వాక్యమే రక్తము మాంసము కలిగిన శరీరముగా కన్య మరియమ్మ గారి గర్భంలో సిద్ధపరచబడి ఇమానుయేలు దేవునిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని యోహాను చక్కగా స్పష్టం చేశాడు. అంతేకాకుండా అదే యోహాను సువార్తలో ఇంకొక చక్కని వాక్యం ఉన్నది. ఏమిటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును క్రీస్తు వలన కలిగెను. సినాయి కొండ మీద ఇజ్రాయేలీలకు వారు ఐగుప్తు బానిసత్వం నుంచి ఆయన బాహుబలం చేత విడిపించబడి కష్టము నుంచి, శ్రమ నుండి, బాధ నుండి, నిరాశ నుండి, నిస్పృహ నుండి, నిట్టూర్పు నుంచి, వేదన నుంచి, అవమానాల నుంచి, పేదరికము నుంచి, ఆకలి నుంచి, నిస్సహాయత నుంచి ఇజ్రాయేలీల యొక్క 600,000 కాల్బలము ఇంచుమించు 400 సంవత్సరములు ఐగుప్తు అనే దేశంలో ఫరో అధికారం క్రింద వారు బాధను అనుభవించారు. ఈ 400 సంవత్సరములు కాలము దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు చక్కగా మోషే నాయకత్వంలో, మోషే చేత నడిపించబడి
ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రము ఆరిన నేలగా దేవుని చేత చేయబడింది. ఎర్ర సముద్రము శత్రు సమూహముల ఎదుట రెండు పాయలుగా చేయబడి ఉన్నది. శత్రువుల ఎదుట జయోత్సవముతో ఇజ్రాయేలీలందరూ కూడా ఆరిన నేలను నడిచి అరణ్యం గుండా ఎడారు గుండా పయనిస్తూ దేవుడు వారికి ప్రమాణం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించనయున్నారు. ఇంకను కానానులోనికి ప్రవేశించుటకు ముందు దేవుడు ఇజ్రాయేలీలకు ఇలాగూ బోధిస్తున్నాడు. దేవుడు తనకు స్వకీయ సంపాద్యముగా తన సొంత స్వాస్థ్యముగా తన సొంత ఆస్తిగా యాకోబును యాకోబు యొక్క కుమారులైనటువంటి ఇజ్రాయేలీలను ఏర్పరచుకున్నాడు. అందువలన వారికి దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేసినటువంటి, యాకోబుకు ప్రమాణం చేసినటువంటి, ఇస్సాకుకు ప్రమాణం చేసినటువంటి ఆ చక్కని పాలుతేనెలు ప్రవహించి వాగ్దాన భూమిలో ప్రవేశ పెట్టనై ఉన్నాడు. ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టే ముందు దేవుడు వారికి కొన్ని కట్టడలు బోధిస్తూ ఉన్నాడు. తండ్రి బిడలకు చక్కని బోధ చేస్తాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను తృణీకరించకుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము అని సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను త్రోసివేయకము, నీ తల్లి ఉపదేశమును తృణీకరించకము అని సొలొమోను చెప్తున్నాడు. అంటే కుటుంబంలో పిల్లలు క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఏ ప్రమాదము జరగకుండా చక్కగా కాపుదల కలిగి ఉండాలంటే తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, తల్లి ఇచ్చినటువంటి ఉపదేశము వినాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట పిల్లలు వింటారో అది వారికి క్షేమము, ఆరోగ్యము, సంతోషము, అభివృద్ధి, జీవము. అలాగనే ఇజ్రాయేలీలు తన బిడ్డలు గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యెహోవా అను అద్వితీయ నామము కలిగినటువంటి దేవుడు మోషేకు నాయకత్వ భారాన్ని అప్పగించి నా ప్రజలను వాగ్దాన భూమికి నడిపించు అని చెప్పి మోషేకు 10 ఆజ్ఞలు గల రాతి పలకలను సీనాయి కొండ మీద ఇచ్చారు. ఇది ధర్మశాస్త్రము. మనుషులు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ నిర్దేశాలు పాటిస్తే వారు భూలోకంలో, అంటే ప్రత్యేకంగా ఈ వాగ్దాన భూమిలో కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారికి ఏ అపాయము కలగదు. వారు క్షేమంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారు కట్టుకొనని ఇండ్లు, వారు త్రవ్వనటువంటి బావులు, వారు నాటనటువంటి ఒలివ చెట్లు, దానిమ్మ చెట్లు, ద్రాక్షవల్లులు కలిగినటువంటి ఈ సర్వసమృద్ధి గల కనాను దేశంలోనికి నేను వాగ్దానం చేసినటువంటి అబ్రహామును బట్టి, నేను వాగ్దానం చేసినటువంటి ఇస్సాకును బట్టి, నేను వాగ్దానం చేసినటువంటి యాకోబును బట్టి ఇజ్రాయేలీలందరినీ కూడా నేను ప్రవేశ పెట్టనై ఉన్నాను. నా బాహుబలం చేత ఒక అద్భుత కార్యము జరగనై ఉన్నది. కాబట్టి ప్రవేశించిన తరువాత, ఆ వాగ్దాన భూమిలోనికి ఇజ్రాయేలీలు ప్రవేశించిన తరువాత ఈ కట్టడలు వారు మీరకూడదు, ఈ శాసనములు వారు మీరకూడదు, ఈ ఆజ్ఞలు వారు పాటించాలి. అప్పుడు వారు క్షేమము కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, తరతరాలు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుడు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ఈ కట్టడలు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు అనుగ్రహించారు. అది అనేక సంవత్సరాలు గతించిపోయిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఇలాగ చెప్తున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇజ్రాయేలీలకు అనుగ్రహించబడింది. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడి ఉన్నవి అని యోహాను చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో యేసుక్రీస్తు ప్రభు దానిని చేసెను అని మరి ఒక చోట పత్రిక భాగాల్లో మనం చదువుతాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలు ఏ మనుష్యుడు సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు.
ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా కొట్టివేయబడదు, అది సంపూర్ణముగా నెరవేర్చబడితేనే గాని. అలాగూ ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు జననము వరకు భూలోకంలో ఎవరూ లేరు. 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మనుష్యుడు మీరిన ధర్మశాస్త్రము పాటించినట్టే, ధర్మశాస్త్రమును పరిపూర్ణము చేయనట్టే. అందువలన మనుష్యులందరూ కూడా దేవుని న్యాయ విధిని నెరవేర్చినటువంటి వారిగా, దేవుని యొక్క స్టాండర్డ్ను అందుకొనని వారుగా మిగిలిపోయినారు. అందువలన ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అన్న దేవుని మాటను బట్టి ఆజ్ఞను అతిక్రమించినటువంటి ప్రతి మనుష్యుని మీద మరణము ఏలికగా ఉన్నది, అధికారిగా ఉన్నది. మానవుడు మరణంపై జయము పొందలేనటువంటి వానిగా ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మరణము అను ద్వారము గుండా ప్రవేశించి సమాధి చేయబడి పాతాళంలోనికి వెళ్ళిపోయేవానిగా ఉన్నాడు. అయితే మానవుని యొక్క అంతము మరణము కాదు. మరణము కొరకు దేవుడు మానవుని సృజించలేదు. దేవుడు కృప కలిగినవాడు. కృప అంటే గ్రేస్, ఇట్స్ అన్డ్యూ ఫేవర్. మనము పాత్రులము కాకపోయినప్పటికీ మనకు ఉచితముగా ఇవ్వబడుతున్నటువంటి బహుమానము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముట ద్వారా, ఆయన కుమారుని ముద్దు పెట్టుకునేట ద్వారా ప్రతి మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. మానవులందరూ కూడా బలహీనతలు కలిగిన వారని, తొట్టిల్లిపోయేవారని దేవుడు గ్రహించి ఉన్నాడు. తేలయనగా మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుని చూన్నాడు. కృప అంటే మనుష్యుని యొక్క క్రియలను ఆధారముగా చేసుకొనక మనుష్యుడు కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే నీతిమంతునిగా తీర్చబడుట. ఆ కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు. కానీ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని రూపము దాల్చి ఈ లోకానికి మనుష్యులలో ఒక మనుష్యునిగా వచ్చారు. ఇమానుయేలు దేవునిగా, ఇమానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. మానవులకు తోడై ఉండడానికి, మానవులకి దేవుని యొక్క రూపమును ప్రత్యక్షపరచడానికి, దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచడానికి, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి, మానవులు మరణాన్ని జయించినట్లు మరణంపై జయాన్ని పరికిచ్చి నిత్య జీవంలోనికి మానవులను ప్రవేశపెట్టడానికి ఈ అంత్య దినముల్లో యేసుక్రీస్తు ప్రభువు మానవులందరికీ రక్షకునిగా బయలుపరచబడ్డారు. అందువలన మానవులందరూ చేయవలసింది ఒక్కటే, నా పాపముల చేత, నా అపరాధముల చేత నేను జీవము లేని స్థితిలోనికి వెళ్ళిపోయినాను, చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినాను. నాకు జీవాన్ని ఇవ్వడానికి, నాకు పాపక్షమాపణ ఇవ్వడానికి యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చారు. నా పాప శిక్షను, నా అపరాధముల యొక్క శిక్షను, నా హృదయ చెడుతనములకు న్యాయముగా ధర్మశాస్త్రమును బట్టి దేవుడు ఏ శిక్ష, ఏ తీర్పు అయితే ఈయనై ఉన్నాడో ఆ శిక్షణంతా కూడా నా స్థానంలో సిలువలో యేసయ్య భరించారు అని కేవలము హృదయంలో నమ్ముట చేత ఆ విశ్వాసాన్ని బహిరంగముగా నీటి బాప్తిజములో తమ పాపములను కడిగివేసుకునుట ద్వారా మానవుడు నిత్య జీవమునకు పాత్రుడిగా మారుతున్నాడు. కృప అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. పరలోకమునకు అపాత్రులము కాకపోయినప్పటికీ, పాపక్షమాపణకు యోగ్యులము కాకపోయినప్పటికీ, మనము ఎట్టి పాపములో ఉన్నప్పటికీ, ఎట్టి వ్యాధిలో ఉన్నప్పటికీ, ఎట్టి బలహీనతలో ఉన్నప్పటికీ, మన యొక్క క్రియలను ఆధారముగా చేసుకొనక మనము దేవుని మాట వినుటను బట్టియే. దేవుని మాట ఏమిటి? ఈయన నా అద్వితీయ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అని యేసయ్య చెప్పు
సర్వోన్నతుడైనటువంటి దేవుడు క్రీస్తుని గురించి చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు రక్షకునిగా దేవుని చేత పంపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అయితే తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయంలో చేర్చుకుంటారో వారందరూ కూడా దేవుణ్ణి చేర్చుకున్నారు. ఎవరైతే దేవుణ్ణి చేర్చుకుంటారో వారిని దేవుడు చేర్చుకుంటాడు. అందుకే యేసు ఇలా చెప్తున్నారు, మీరు మనుష్యుల ఎదుట నన్ను అంగీకరించిన ఎడల, నా నామాన్ని ఒప్పుకునే ఎడల, ఒకనొక దినమున ఈ లోకాన్ని విడిచి మీరు పరలోకంలో దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడతారు కదా, అప్పుడు నేను కూడా మిమ్మల్ని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. అవును ప్రభువా, మీరు నన్ను స్వీకరించారు, నీ నామంలో పంపబడినటువంటి నన్ను అంగీకరించారు, వారి హృదయాల్లో నన్ను చేర్చుకున్నారు, వారి జీవితాలు మార్చుకున్నారు, మారు మనస్సు పొందారు, రక్షణ పొందారు. గొర్రెపిల్ల రక్తంలో, నేను చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తంలో తమ వస్త్రాలు కడిగి వేసుకున్నారు. నేను చిందించినటువంటి రక్తము వారిలో ఉన్నది, ఆ రక్తము వారికి జీవాన్ని ఇచ్చింది అని నేను ఒప్పుకుంటాను అని ప్రభువు చెప్తున్నారు. యేసయ్య ఏమని చెప్తున్నారంటే, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి లోకానికి వచ్చాను అని ప్రభువు చెప్తున్నారు. మనం మన శరీర నిర్మాణాన్ని గమనించినట్లయితే, జీవము, మానవుని యొక్క జీవము దేనిలో ఉన్నది అంటే రక్తములో ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగి ఒక మనుష్యుడు రక్తమంతా కోల్పోతే వెంటనే ఏం జరుగుతుందంటే ప్రాణం పోతుంది. అందువలన ఆ రక్తం కోల్పోతున్నటువంటి స్థితిలో, ఆ ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి వైద్యులు వెంటనే ఏం చేస్తారంటే రక్తము క్రొత్తగా సరఫరా చేస్తారు. ఈ రక్తంలో ఉన్నటువంటి మర్మము ఏమిటి అంటే, ఈ రక్తంలో శరీరంలో ప్రతి అవయమునకు, ప్రతి అవయములో ఉన్నటువంటి ప్రతి కణమునకు జీవవాయువును ఈ రక్తము తీసుకుని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ రక్తము అనేకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి భాగములకు, ఆ భాగంలో ఉన్నటువంటి కణములకు వెళుతుందో, జీవవాయువు ఆ కణములకు సరఫరా చేయబడుట వలన ఆ కణములు, ఆ అవయవము చక్కగా జీవము కలిగి ఉంటాయి. ఈ శరీర సంబంధమైనటువంటి రక్తము మనము ఈ లోకంలో జీవించుటకు ఎంతో అవసరము. అదే రీతిగా మరణము, ఒక మనుష్యుడు మరణము అను ద్వారమును గుండా ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ మనుష్యుని యొక్క గుండె ఆగిపోతుంది. ఇక ఆ గుండె రక్తమును సరఫరా చేసే శక్తిని కోల్పోతుంది. ఆ నరముల గుండా గుండె నుంచి రక్తము వేరే అవయవంలోనికి, శరీరంలో వివిధ అవయవంలోనికి ప్రసరించుట, మరణ వివిధ అవయవముల నుంచి గుండెలోనికి వచ్చి ఆ గుండె రక్తమును శుద్ధీకరించి అశుద్ధమైనటువంటి రక్తమును మిగిలిన అవయవములకు పంపుట అనే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. అదే మరణము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నారంటే, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నారు. అంటే యేసయ్య ఏమని చెప్తున్నారంటే, నా నిర్దోష రక్తమును గొర్రెలకు నేను ఇవ్వడానికి వచ్చాను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. గుడ్ షెపర్డ్ విల్ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. ఐ ఆమ్ ఏ గుడ్ షెపర్డ్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఐ హ్యావ్ కమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అని యేసయ్య చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఒకనొక దినమున, ఒకనొక ఘడియలో మరణించవలసిన వాడై ఉన్నాడు. అప్పుడు ఈ రక్త ప్రసరణ ఆగిపోతుంది, జీవము కోల్పోతాడు. ఎలాగూ శరీరమునకు రక్త ప్రసరణ అవసరమో, ఆత్మ నిత్యము జీవించాలి అంటే ఈ ఆత్మకు రక్త ప్రసరణ అవసరము. ఏమిటి రక్తము అంటే, ఈ రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము. ఇది శరీర సంబంధమైనటువంటి రక్తమాంసముల్లో ప్రవహించు రక్తము కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము. అది ఏ ఏ గొర్రెపిల్లలో ఉంటుందో, ఏ ఏ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, ఏ ఏ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును తనలో ప్రవహించుటకు ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు కలిగి ఉంటాడో, వారు రెండవ మరణముపై జయము కలిగి ఉంటారు. అంటే ఈ లోకంలో మరణమును ద్వారము గుండా వెళ్ళగానే మన్నైనది
తిరిగి మన్నైపోను, ఆత్మ దానిని అనుగ్రహించు, దేవుని యొద్దకు వెళ్ళను. ఈ ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు ఆ నిత్య గృహములోనికి జీవము కలిగి వెళ్ళాలి అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ ఆత్మలో ప్రవహించాలి. అప్పుడే ఈ ఆత్మ జీవములోనికి ప్రవేశించగలదు. లేనట్లయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశమునకు, ఏడ్పు పండ్లు కొరుకుట ఉన్నటువంటి ప్రదేశమునకు వెళ్ళవలసినదిగా ఉన్నది. దేవుని వాక్యంలో సృష్టి ఆరంభము నుంచి మరుగు చేయబడినటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తు ప్రభువులో గుప్తమై ఉన్నవి. మానవ జ్ఞానము పరిమితమైనది. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, మానవుడు ఎక్కడికి వెళుతున్నాడో మానవునికి గ్రహింపు లేదు. కేవలము మానవుడు ఈ లోకంలో జీవించే 70 సంవత్సరముల యొక్క జీవితమును గుర్చినటువంటి జ్ఞానం మాత్రమే మానవుడు కలిగి ఉన్నాడు. అతని యొక్క పుట్టుకకు పూర్వము అతని స్థితి, మరణము తర్వాత అతని స్థితి మానవునికు తెలియనిదిగా ఉన్నది. దీనిని తెలియపరచుటకే మానవుని యొక్క ఆత్మ గుర్చినటువంటి జ్ఞానము కలుగు చేయటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు జీవాన్ని, ఆ జీవాన్ని సమృద్ధిగా నిత్య జీవాన్ని ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఇలాగూ వ్రాయబడినది, ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ దట్ హూసో ఎవర్ బిలీవ్ ఇన్ హిమ్ షెల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ షెల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్ టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్ ఫర్ ద సోల్ అండ్ ఫర్ ద సోల్ టు నాట్ టు పెరిష్ ద ప్రెషియస్ లైఫ్ గివింగ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ ఫ్లో ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ద సోల్ ఓన్లీ దెన్ ద సోల్ విల్ బి డెలివర్డ్ from perishing to inherit eternal life. The soul must possess the precious blood of Jesus. I have come to the world to give life to the sheep and to give it to the fullest. గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ఈ లోకంలో యాత్ర ముగించుకున్న తర్వాత పరలోకమునకు ప్రవేశించుటకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండటలేదు, కానీ ఈ లోకంలో జీవించినంత కాలము కూడా లోకములో మీకు శ్రమ. ఆయనను నేను లోకాన్ని జయించున్నాను కనుక ధైర్యం తెచ్చుకునడి, ఓపిక తెచ్చుకునడి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో మానవునికి శ్రమానుభవం ఉన్నది, వ్యాధి ఉన్నది, కష్టం ఉన్నది. వీటన్నింటిలో కూడా దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోనికి ప్రతి మానవుని పిలుస్తూ ఉన్నాడు. నీవు విధవరాలుగా ఉన్నా, నీవు అనాథగా ఉన్నా, నీవు ఒంటరిగా ఉన్నా, నీవు నిరుద్యోగిగా ఉన్నా, నీవు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, నీవు అశాంతిలో ఉన్నా, అసమాధానంలో ఉన్నా, మానసిక విచారాల్లో ఉన్నా, అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉన్నా, రోగశయ్య మీద ఉన్నా, నీతో సహవాసం కలిగి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే నిన్ను విడువును, ఎడబాయను అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఆయన ఆత్మస్వరూపుగా ఎవరెవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరెవరైతే అనాథ బిడ్డలుగా, భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్రుగా, ఉద్యోగం లేక నిరుద్యోగులుగా, నిస్సహాయతలో, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో, మానసిక విచారాల్లో, తమ అనారోగ్యం కొరకు వైద్యం కొరకు ఖర్చు పెట్టుటకు ద్రవ్యం లేని పరిస్థితిలో ఉన్నారో, అటు నిస్సహాయులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు తట్టు చూస్తే వారికి తప్పకుండా సహాయం కలుగుతుంది. అందుకనే ప్రభువు చెప్తున్నారు,
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయెను. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూస్తారు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమే. ఇదిగో లోకమంతటికి కలగబోవు మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు చెబుతున్నది. లోకమంతటికి కలగబోవు మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు రక్షకునిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్సహాయతలో ఉన్నా, పాపంలో ఉన్నా, గిల్టీ కాన్షియస్లో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, భయంలో ఉన్నా, నీకు ఒక రక్షకుడున్నాడు, నీకు ఒక స్నేహితుడున్నాడు, నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక దేవుడున్నాడు, నీకు ఒక సహాయకుడున్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము, క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు, రాజు అని అర్థము. మనము ఒక రాజును మనకు స్నేహితునిగా కలిగి ఉన్నామనుకోండి, మనం దేనికైనా భయపడతామా? ఏ అవసరతున్నా కూడా ఆ రాజు దగ్గరికి వెళతాం. ఎందుకంటే రాజు ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు, సహాయం చేయడానికి శక్తి కలిగిన వానిగా కూడా ఉన్నాడు. అందువలన నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీ మానసిక పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా, నీ అవసరత ఏదైనప్పటికీ కూడా నువ్వు యేసు అను నామాన్ని విశ్వసించి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే నీకు తప్పకుండా దేవుడు సహాయాన్ని పంపుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములు 30వ సంవత్సరం నుంచి ఇంచుమించు 33.5 సంవత్సరముల వరకు ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన యొక్క సువార్త పరిచర్య అంతట్లో కూడా ఆయన చక్కని ఉపమానాలు చెప్తూ పరలోక సంబంధమైనటువంటి మర్మాలను ప్రభు బయలుపరిచేవారు. ఎందుకంటే మానవులు చూచిన దాన్నే నమ్ముతారు, చూడని దాన్ని వారు అర్థం చేసుకోలేరు, చూడని దాన్ని వారు నమ్మనూ లేరు. అందుకనే యేసు ఇలాగ చెప్తున్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, నేను చూస్తే కానీ నమ్మను అని తోమా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి ప్రశ్నించాడు. ఒకనొక దినమున యేసయ్య సిలువ వేయబడి 3వ దినమున సమాధిలో నుండి దేవుని యొక్క శక్తి చేత లేపబడిన తరువాత ఆయన శిష్యులకు కనబడి ఉన్నాడు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ ఆ గదిలో లేడు. ఆయన ప్రత్యక్షమైనటువంటి సమయంలో పునరుద్ధానుడైన యేసు ఆత్మస్వరూపిగా మిగిలిన 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఈ 11 మందిలో ఇస్కరియోత్ యూదా కూడా ఉండవలసినటువంటి వాడు, కానీ ఇస్కరియోత్ యూదా యేసుక్రీస్తు ప్రభువునకు ద్రోహము చేసి యేసుక్రీస్తు ప్రభువును 30 వెండి నాణములకు అమ్మి వేయుట వలన అతడు తను తాను అపవిత్రాత్మల చేత నడిపించబడి, దెయ్యముల చేత ప్రేరేపించబడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి అతడు కొనుపోబడ్డాడు. నాశనపుత్రుడు ఇస్కరియోతు యూదా, అతడు నాశనము కొరకు నియమింపబడి ఉన్నాడు. దెయ్యముల చేత పట్టబడి క్రీస్తుకు విరోధముగా పాపము చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్దోష రక్తమును 30 నాణములకు అమ్మివేస్తాడు ఇస్కరియోతు యూదా. అందువలన యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేశాను అన్నటువంటి ఆ పాపము అతని హృదయమును తొలిచివేయటం వలన అతడు దేవుని చేత అపవిత్రాత్మ చేత నాశనానికి ప్రేరేపించబడి ఒక పొలంలో ఊరిపోసుకుని చనిపోయినాడు. ఆ పొలమునకు రక్తపు పొలము అను పేరు పెట్టబడింది. ఆ ఇస్కరియోతు యూదా స్థానంలో వేరొక శిష్యుడు ఆ 12 మందితో చక్కగా చేర్చబడ్డాడు. ఈ 12 మంది శిష్యుల్లో తోమ అక్కడ లేనట్టి పరిస్థితుల్లో 11 మంది ఒక గదిలో ఉన్నప్పుడు యేసయ్య వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. తర్వాత ఈ 11 మంది శిష్యులు తోమాతో చెప్పారు, యేసయ్య మరణాన్ని జయించాడు, మా యుద్ధకు వచ్చాడు, భయపడకుడి, ధైర్యంగా ఉండండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసయ్య చెప్పాడు. అంటే తోమ నమ్మలేదు, నేను యేసయ్యను చూచి ఆయన చేతులకు కొట్టబడినటువంటి మేకులు ఉంటాయే, ఆ మేకులు వలన గాయమవుతుంది కదా, ఆ గాయంలో నేను చేయి పెట్టి చూచి, అలాగనే సిలువలో యేసయ్య ప్రక్కలో బల్లెంపు పోటు పొడిచారు కదా, ఆ ప్రక్కలో ఆ బల్లెంపు పోటులో అయినటువంటి ఆ గాయంలో నా వేలు పెట్టి చూస్తేనే కానీ, నా హస్తములతో నేను తాకి ఆ గాయాలను పరికించి చూస్తేనే కానీ నేను యేసయ్య మరణించారు అని నమ్మను అని తోమా చెప్పాడు. ఈ తోమా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఎంతో ప్రత్యేకమైనటువంటి వాడు, ఎంతో ధైర్యం కలిగిన వాడు. యేసయ్య సజీవులుగా ఉన్నప్పుడు
ఆయన చివరి దినముల్లో యెరూషలేమునకు స్వార్థ పరిచర్య నిమిత్తము వెళ్ళనైన సమయంలో ఆయన శిష్యుల్లో కొంతమంది ఇలాగ చెప్పారు, ప్రభువా, నిన్ను యెరూషలేములో మతబోధకులు పట్టుకుని చంపి మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ సమయంలో మనము యెరూషలేముకు వెళ్ళటం మంచిది కాదు కదా అని శిష్యులు యేసయ్యతో చెప్పినప్పుడు తోమా వారందరినీ అడ్డగించి చెప్తున్నాడు. ఆయనతో కూడా మనము చంపబడినా సరే మనం యేసయ్యను వెంబడించుట మానము, మనము ఆయనతో సరి ఆయనతో చంపబడినా పర్వాలేదు ఆయనతో వెళ్దాం అని ధైర్యముగా యేసుని వెంబడించినటువంటి ఈ శిష్యుడు ఆయన మరణించి పునరుద్ధారుడై లేచాడు అని చెప్పబడినటువంటి ఆ సాక్ష్యమును నమ్ముటలేదు. నేను యేసయ్య గాయాల్లో ఆయన చేతిలో ఆయన ప్రక్కలో అయినటువంటి మేకుల వల్ల బల్లెంపు పోటు వల్ల ఆయనకి ఏ గాయాలైతే అయ్యాయో ఆ గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనే నమ్మను అన్నాడు. ఆ మాట కూడా యేసయ్య విన్నారు, ఎందుకంటే చెవులు గలవాడు వినకుండా ఇప్పుడు ఆయన పరలోకములో ఆత్మస్వరూపిగా దేవునితో సమానముగా సృష్టి ఆరంభంలో ఏ మహిమతో దేవుని యొద్ద ఉన్నాడో అదే మహిమతో పునరుద్ధానుడై తండ్రి కృపారసుడైన ఆశీనుడై యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నారు. వేవేల దూతగణములతో నిత్యము పరిశుద్ధుడు 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 యోగ్యుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నాడు. 24 పెద్దల చేత నిత్యము కీర్తించబడుతూ ఉన్నారు. ఆయన రక్షణ ప్రణాళిక భూలోకంలో జరుగుతూ ఉన్నది. ఆయన కొరకు పంట సిద్ధముగా ఉన్నది, ఆ పంట కోయబడుతున్నది. ఆయన నిధుల్లో చక్కగా ఆయన యొక్క విశ్వాసులు ఆయన భక్తులు సమకూర్చబడుతూ ఉన్నారు. కోత చివరకు జరిగేది ఏంటంటే గోధుమలన్నీ కూడా పరలోకంలో చేర్చబడతాయి. గోధుమ గింజలన్నీ కూడా, గురుగులన్నీ కూడా, పిచ్చి మొక్కలన్నీ కూడా కట్టబడి నరకమైన అగ్నిలో పారవేయబడతాయి. ఈ కోత ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. ఎవరెవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి గొర్రెపిల్ల రక్తంలో తమ పాపములు కడుక్కుని యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి చిందించబడినటువంటి రక్తములో అను క్రొత్త నిబంధనలో వారు పాలిభాగస్థులై యేసును రక్షకునిగా కలిగి ఉంటారు. వారందరూ కూడా మంచి గోధుమలుగా మార్చబడుతున్నారు, పరలోకమను దేవుని గృహంలో చేర్చబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తునందు ఉన్నవారు అంటే యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి తమ యొక్క హృదయ స్థితిని గ్రహించి తమ పాపములను గ్రహించి నేను పాపిని ప్రభువా, నా తల్లి గర్భమును పుట్టినప్పటి నుంచి నాలో మంచి ఏమీ లేదు, బాల్యము నుండి నా తలంపులు నా ఆలోచనలు నా ఊహ చెడ్డది, నేను నా పొరుగువానికి చేసిన కీడులను బట్టి నా కుటుంబీకులకు చేసినటువంటి కీడులను బట్టి నేను చేసిన దోషములను బట్టి నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు నామంలో పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం పొంది క్రీస్తు మాటను అనుసరించి జీవించుచు ఆయన క్రొత్త నిబంధన అను ఆయన శరీరమును తెర ద్వారా పరలోక మార్గంలో పయనిస్తున్నటువంటి వారందరూ కూడా పరలోకంలో చేర్చబడు మంచి గోధుమలుగా సిద్ధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా యుగ యుగాలు తరతరాలు దేవుని బల దగ్గర భోజనం చేస్తారు. వారికి ఆకలి దప్పులు ఉండవు, ఏడ్పు దుఃఖము ఉండదు. రాజు బల దగ్గర రాజు సముఖంలో వారు నిత్యానందం కలిగి ఉంటారు, రాజకుమారులుగా జీవిస్తారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళతారు. హిమానియలు కొండల మీద చక్కని ద్రాక్ష తోటలు, ఆ ద్రాక్ష తోటల్లోని ఫలములు వారు భుజిస్తారు. పరలోకము ఎంతో రమ్యమైనటువంటి దేశము. పరలోకము నీవు చూసావా నేను చూసానా అన్న ఆలోచన అనేకులు కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ దేశము నీవు చూసావా నేను చూసానా, ఇజ్రాయెల్ ఎంత వాస్తవమో పరలోకం కూడా అంత వాస్తవము. 400 బానిసత్వం ముగించుకుని ఇజ్రాయేలీలు అబ్రహాం ఇస్సాకు యాకోబునకు ప్రమాణం చేయబడినటువంటి ఆ వాగ్దాన భూమి అయినటువంటి కానాన్లోనికి ఇజ్రాయెల్లోనికి ఎలాగో ప్రవేశించారో నాటబడినటువంటి ద్రాక్ష చెట్లు, నాటబడినటువంటి అంజూరపు చెట్లు, నాటబడినటువంటి దానిమ్మ పండ్లను చెట్ల పంటను ఎలాగ భుజించారో, చక్కని గోధుమల చేత ఎలాగూ తృప్తిపరచబడ్డారో, కొండ తేనె చేత ఎలాగూ పోషించబడ్డారో, అంతకంటే శ్రేష్టమైనటువంటి గొప్ప స్వాస్థ్యము గొర్రెపిల్ల రక్తమందు విశ్వాసముంచు నూతన నిబంధనలు పాలిభాగస్థులైనటువంటి వారందరికీ కూడా పరలోకము అను స్వాస్థ్యము ఉన్నది. అది నిశ్చయము, అదే జీవము. ఆ జీవాన్ని ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇంకనూ నా ఇష్టానుసారముగానే నడుస్తాను, నా హృదయ చెడుతనమును నేను విడిచిపెట్టను, స్వార్థము ధనాశ కృతజ్ఞతారాహిత్యము శరీరాశ నేత్రాశ జీవకుడమము అసూయ ధనాపేక్ష విగ్రహారాధన ఇకను నా హృదయంలో నిజదేవునికి చోటియ్యను, నా ధనమే నాకు ఒక విగ్రహము, నా శరీరాశలే నాకు ఒక విగ్రహము అని దేవునికి చోటీక మరి ఏ ఇతర వస్తువుకి తన హృదయంలో చోటిచ్చినప్పటికీ అతడు ఒక విగ్రహమును తన హృదయంలో ప్రతిష్ఠించుకుని నిజదేవుణ్ణి బయటికి నెట్టివేసినాడు అని అర్థము.
విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అని ఒకచోట చక్కగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. ధనాపేక్ష కలిగి ఉన్నారు చాలామంది, అది విగ్రహారాధనే. దేవునికి చోటీక మరి ఏ ఇతరమైనటువంటి వస్తువును తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నా అది మనుషులు చేసినటువంటి చేతి పనిని ఆరాధించుటయే. అలాగు ఉన్నటువంటి మనుష్యులు దేవుని సత్యవాక్యము, దేవుని కృప, దేవుని సువార్త అందినప్పటికీ దానికి లోబడక అది వెర్రితనముగా ఎంచి తమ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలకు మరణము తథ్యము, పాతాళము తథ్యము. మరణమా జీవమా, పాతాళమా పరలోకమా అనున్నది మానవుని యొక్క ఆత్మకు నిర్ణయింపబడాలి అంటే అది కేవలము యేసుక్రీస్తును నీవు అంగీకరించావా లేదా అన్న ఒక్క విషయం మీదే దేవుని యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే అక్కడ రాజు మనుషులందరినీ కూడా తన సింహాసనం మీద నిలబెట్టి మానవులందరికీ కూడా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అక్కడ గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరచినట్లు మనుషులందరూ కూడా రెండు భాగాలుగా వేరు చేయబడతారు, గొర్రెల వలెను మేకల వలెను. ఆయన కుడి ప్రక్కన నీతిమంతులు, ఆయన ఎడం ప్రక్కన అక్రమము చేయవారు ఉంటారు. రాజు ఆయన కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని చూచి, నేను ఆకలిగొని ఉన్న సమయంలో నీవు నాకు ఆహారం పెట్టావయ్యా, నేను వస్త్రహీనుని అయినప్పుడు నీవు నాకు వస్త్రం ఇచ్చావయ్యా, నేను దప్పికొన్నప్పుడు నీవు నాకు దాహానికి ఇచ్చావయ్యా, నీవు నీతిమంతుడువు, నీవు సృష్టి ఆరంభము నుండి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యమును నా భోజనపు బల్ల మీద నీవు రాకుమారుడిగా ఉంటావు, నీవు నీతిమంతుడు, నీకు కొదవలేదు, ఆనందము నిత్యానందము నిత్య సంతోషము, బలానమ్మకమైన మంచిదాసుడా అని తన కుడి ప్రక్కన ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి వారందరినీ కూడా పరలోకంలో ఆయన సింహాసనముల మీద కూర్చుండబెట్టి దేవదూతలందరికీ కూడా ఆయన వారందరూ నీతిమంతులు తీర్పు తీర్చేవారిగా ఉంటారు. తన ఎడం ప్రక్కన ఉన్నటువంటి మనుషులు ఉన్నారే, వారు మేకల వంటి వారు, అక్రమము చేయవారు, తమ అక్రమము విషయంలో పశ్చాత్తాపపడక ఇకను తమ అక్రమ మార్గంలోనే కొనసాగుతున్నటువంటి వారిని యేసయ్య చూచి, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారము పెట్టగలిగే శక్తిలో కలిగి ఉండి కూడా పెట్టలేదు, నేను దప్పిగను కలిగి ఉన్నాను, నాకు దాహానికి మీ యొద్ద నీళ్లుండి కూడా నాకు నీళ్లు ఇవ్వలేదు, నేను వస్త్రహీనున్నై ఉన్నాను, మీ యొద్ద అనేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, అయినా కూడా నాకు కట్టుకొనడానికి మీరు వస్త్రం ఇవ్వలేదు. అక్రమము చేయవారులారా, మీరు మీ తండ్రి అయినటువంటి సాతాను అపవాది యొక్క హృదయము కలిగి అపవాది యొక్క ఆశలను మీరు భూలోకంలో నెరవేర్చుకున్నారు కనుక అపవాదికి నియమింపబడినటువంటి అగ్ని ఆరిని పురుగు చావని ఆ నరకంలోనికి పొండి నేను మిమ్మను ఎరుగును. ఐ డోంట్ నో యూ, గో టు ద హెల్ ప్రిపేర్డ్ ఫర్ సాటన్ అని యేసుక్రీస్తు ప్రభువు గొర్రెల వలె వేషధారణ కలిగి తోడేళ్లయ్యుండి గొర్రెల చర్మము కప్పుకున్నటువంటి వేషధారులందరినీ కూడా దేవుడు ఆ దినమున తీర్పు తీర్చి నరకములోనికి నెట్టివేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇది రెండవ మరణము. దేవుని మాటలో ఒక అక్షరమైనా ఒక సున్నా అయినా ఒక పొల్లైనా కొట్టి వేయబడదు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ షల్ నాట్ బి మాక్డ్ అని దేవుని వాక్యము చక్కగా చెప్తున్నది. అద్వితీయ గొప్ప దేవ యేసయ్య, మానవులందరూ కూడా గొర్రెల వలె నీతిమంతులుగా పరలోకాన్ని స్వతంత్రించుకోనాలి అని నీవు నీ ప్రాణాన్ని ఇచ్చావు. నేడు అనే సమయం ఉండగానే ఈ రక్షణను, ఇంత గొప్ప రక్షణను మానవులు తృణీకరించక మీ తట్టు తిరిగి తమ హృదయ స్థితిని గ్రహించి తమ దోషంలో ఒప్పుకుని మారుమనసు పొంది ప్రతి మానవుడు నీవిచ్చు నిత్యజీవం పొందుకోవడానికి కృప్ అయ్యా. యేసయ్య నామంలో బ్రతిమాలుచున్నాను తండ్రి, ఆమేన్.